మందుల ధర తగ్గింపుతో జనానికి లబ్ధి, బయో సదస్సులో పాల్గొన్న పీయూష్. డబుల్ బెడ్రూమ్స్ పేరుతో 15 లక్షల వసూలు, హైదరాబాద్ లో పట్టుబడ్డ చీటింగ్ ముఠా. ప్రకటనలకే పరిమితమైన ఫుట్ బ్రిడ్జ్లు, రోడ్లు దాటలేక పాదాచారుల అవస్థలు. ఉస్మానియాలో కంపు కొడుతున్న బిల్డింగ్స్, చదువుకోవటానికి విద్యార్థుల అష్ట కష్టాలు. ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తో ప్రమాదాలు, ఫ్లైఓవర్ పై నుంచి పల్టీలు కొడుతున్న కార్లు. ఇవాల్టితో క్లోజ్ అయిన నుమాయిష్, చివరి రోజు రేట్లు పెరిగాయన్న జనం. ఇక అప్డేట్స్ చూస్తే, ప్రజారోగ్యం సరిగా లేకపోతే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించడం చాలా కష్టమని అన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. బయో ఏషియా సదస్సులో మంత్రి కేటీఆర్ తో కలిసి పాల్గొన్నారు గోయల్. హైదరాబాద్ అంతర్జాతీయ నిపుణులు ఆకర్షించడం సంతోషకరమన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న బయో ఏషియా సదస్సు 2వ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా నోవర్టిస్ సీఈఓ వ్యాస్ నరసింహన్ కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును అందించారు ఇద్దరు మంత్రులు. 17వ బయో ఏషియా సదస్సు నిర్వహిస్తున్నందుకు మంత్రి కేటీఆర్ కు అభినందనలు తెలిపారు కేంద్ర మంత్రి గోయల్. రాబోయే 3 ఏళ్లలో పనిచేసే వారి శాతమే ఇండియాలో ఎక్కువగా ఉండబోతోందని చెప్పారు. కరోనా వైరస్ లాంటి సమస్యలతో ఫార్మా కంపెనీలకు కొత్త అవకాశాలు కలుగుతాయన్నారు. మందుల ధరల నియంత్రణతో ప్రజలకు చాలా ఉపయోగం కలిగిందన్నారు మంత్రి పీయూష్ గోయల్. Conference to promote this end of the science and technology vision of the country in such a grand manner, befitting Hyderabad as a destination for the pharma, biosciences and innovation industry. And whilst that was truly a very inspiring address, హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని చెప్పారు మంత్రి కేటీఆర్. నోవర్టిస్, ఫేస్బుక్, గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీలకు కేంద్రంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న టీకాల్లో 35% హైదరాబాద్ నుంచే వస్తున్నట్టు చెప్పారు మంత్రి కేటీఆర్. ఫర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫార్మా క్లస్టర్ కాల్డ్ ఇస్ హైదరాబాద్ ఫార్మా సిటీ. అన్లెస్ వి కంపీట్ ఆన్ స్కేల్, అన్లెస్ వి మ్యానుఫ్యాక్చర్ ఆన్ స్కేల్, ఐ డోంట్ థింక్ విల్ బి ఏబుల్ టు కంపీట్ విత్ చైనా ఆర్ ఈవెన్ కంబోడియా అండ్ ఫిలిపీన్స్ హూ సీమ్ టు బి లెవరేజింగ్ ద ఆపర్చునిటీ ఇన్ చైనా టుడే. The reason why I ask this is, you know, we've heard Honorable Prime Minister and yourself also talk about making in India. Making in India is of course important and we have to leverage scale. But I think discovering in India is equally important. Research and development is important. But we hear that the weighted average reductions, which were at 200%, are now have been reduced to 150%, and eventually after March, it will be at 100%, which is, I don't think, helping the cause of... బయో ఏషియా సదస్సు 2వ రోజు కీలక అంశాలపై శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. క్యాన్సర్, ఎబోలా లాంటి వ్యాధులకు జన్యుపరమైన చికిత్సలపై డిస్కస్ చేశారు. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నప్పటికీ కార్టీ థెరపీ ద్వారా నయం చేయొచ్చని అమెరికా పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కార్ల్ జూన్ వివరించారు. బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మంజుదార్ షాతో కలిసి చర్చా గోష్ఠి నిర్వహించారు. That they will be productive and that you will create wealth. And actually the coronavirus outbreak in China right now clearly demonstrates that. Now, the best impact by far that you can have on human health is vaccination, is prevention of disease. Today for tomorrow అనే నినాదంతో జరుగుతున్న ఈ సదస్సులో 37 దేశాలకు చెందిన 2000 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఇందులో 75 స్టార్టప్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అది 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ. లక్షల మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన మహావిద్యాలయం. ప్రత్యేక రాష్ట పోరాటాన్ని ముందుండి నడిపించిన ఉద్యమ ప్రస్థానం దీనికే సొంతం. చదువైనా ఉద్యమాలైనా అన్నింటా ఉస్మానియానే ముందు ఉంటుంది. కానీ సౌకర్యాల విషయంలో మాత్రం అన్నింటికంటే వెనకాలే ఉంది. కనీస సౌకర్యాలు లేక సమస్యల మధ్య చదువులు కొనసాగించలేక కష్టాలు పడుతున్నారు విద్యార్థులు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ అంటే అందరూ చాలా గొప్పగా ఊహించుకుంటారు.
కానీ అక్కడికి వెళ్లి ఓసారి హాస్టల్స్ ని చూస్తే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థమవుతుంది. పగిలిన సిమెంట్ రేకులు, పెచ్చలుడి పడుతున్న పైకప్పులు, విరిగిన ఫ్యాన్లు, వైర్లు తేలి ప్రమాదకరంగా ఉన్న స్విచ్ బోర్డులు ఇవే మనకు కనిపిస్తాయి. సమ్మర్ వస్తూ ఉన్నది, ఫ్యాన్లు ఒక దిక్కు రిపేరింగ్లో ఉన్నాయి అని చెప్తా ఉన్నారు, కానీ మాట చెప్తారు కానీ దాన్ని పని చేసేయడంలో అధికారులు విఫలం అవుతూ ఉన్నారు. ఇప్పటికే ఫ్యాన్ లేక సమ్మర్ వస్తే మాత్రం రూమ్లు కాకుండా బయట ఖాళీ ప్రదేశంలో పడుకునే పరిస్థితి ఉన్నది, దోమల బారిన పడే పరిస్థితి ఉన్నది. పైన కప్పును మీరు చూస్తూ ఉంటే మొత్తం పెచ్చులు ఊడిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా E2 హాస్టల్ కావచ్చు, అటు E1 హాస్టల్ కావచ్చు, అదేవిధంగా D హాస్టల్ కావచ్చు, B హాస్టల్ కావచ్చు, అంతా నీటి సరఫరా లేకుండా, ఇట విద్యుత్ సరఫరా లేకుండా, ఇలా ఎన్నిసార్లు రిజిస్టార్ గారు చెప్పినా కానీ కనీసం పట్టించుకునే పాపం లేదు. చెప్పినాం ఇక్కడ టీప్ లైట్ లేవు, ఇక్కడ మొత్తం ఇక్కడ కుక్కలు తిరుగుతున్నాయి, పందులు తిరుగుతున్నాయి, కనీసం బర్రెలు తిరుగుతున్నాయి, కనీసం చాలాసార్లు చెప్పినా కానీ కనీసం వాళ్ళు పట్టించుకునే. హాస్టల్ అన్నాక ఉండటానికి సరైన గదులు, స్నానానికి బాత్రూంలు ఉండాలి, కానీ ఉస్మానియాలో మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఎటు చూసినా ఆరు బయట స్నానాలు చేస్తూనే కనిపిస్తారు విద్యార్థులు. శుభ్రం చేసేవాళ్లు లేక టాయిలెట్లు కంపు కొడుతున్నాయని చెబుతున్నారు. కనీసం స్నానానికి కూడా సరిపడా నీళ్లు సప్లై చేయటం లేదని అంటున్నారు. ఈ బాత్రూంల విషయం కానీ, తాగునీటి విషయం కానీ, ఒక వసతులు కానీ, నివసించడానికి బెడ్లు కానీ, హాస్టల్ రూమ్స్ కానీ చాలా దుర్భరంగా ఉన్నాయి. బయట నుంచి ట్యాంకర్ల నుంచి తీసుకొచ్చి పోస్తూ ఉన్నారు, ఫిల్టర్ నీళ్ళు అని చెప్పి నల్లా వాటర్ను పెడతా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క దీనస్థితిలో ఉన్నటువంటి ఒక సింకుల నుంచి వస్తున్నటువంటి ఆ స్టోరేజ్, ఎప్పటి నుంచో స్టోరేజ్ ఉన్నటువంటి ఆ వాటర్ని వాడడం వల్ల శరీరానికి దద్దుర్లు వచ్చి అవి విధంగా ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. సింకులను క్లీన్ కూడా చేయడం లేదు, ట్యాంకులను క్లీన్ చేయడం లేదు, నల్లాలు పట్టించుకోవడం లేదు, ఒక వాష్రూమ్స్ని కానీ అవి వాటిని క్లీన్ చేసే స్థితిలో కూడా లేదు, కాబట్టి వాటిని పట్టించుకోవడం లేదు. కనీసం తాగునీటిని తాగడానికి కూడా ఫిల్టర్ నీళ్లు, ఇట్లా ఇన్ని వేల రూపాయలు కట్టినటువంటి విద్యార్థులకు ఫిల్టర్ నీళ్ళు కూడా కేటాయించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి యూనివర్సిటీ హాస్టల్లో కిచెన్ మరీ దారుణం. ఎప్పుడో 30-40 ఏళ్ల కిందటి పాత్రలు ఇప్పటికీ వాడుతున్నారు, తుప్పు పట్టినా అందులోనే వండి పెడుతున్నారు. మరో దారుణమైన విషయం ఏంటంటే ఇప్పటికీ క్యాంపస్లో కట్టెల పొయ్యిలే వాడుతున్నారు. టిఫిన్లు చేయటానికి గ్యాస్ స్టవ్లు వాడినా, లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేయటానికి మాత్రం కట్టెల పొయ్యిలే వాడుతున్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో కావచ్చు, ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు ఏర్పాటు చేసిన పాత్రలు కావచ్చు, ఏర్పాటు చేసిన సామాన్లు మాత్రం ఈరోజు కూడా వందేళ్ల తర్వాత కూడా వాడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు అక్కడ చూసిన బాయిలింగ్ సెంటర్స్ కావచ్చు, అక్కడ ఇడ్లీ మరియు వంట పాత్రలకు సంబంధించిన పరికరాలను మీరు గమనించండి, అవి ఎప్పుడో గతంలో 30-40 ఏళ్ళ కిందట యూనివర్సిటీ యాజమాన్యం తీసుకున్న పాత్రలు, అవి అటు అవే తుప్పుబట్టి ఖరాబ్ అయిపోయిన పరిస్థితి ఉంది. కానీ దానికి రిపేర్లు, మైనర్ రిపేర్లు చేసే పరిస్థితి లేదు, యూనివర్సిటీ యాజమాన్యం లేదు. మరియు విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ అందించాలనే సంకల్పంతో విశ్వవిద్యాలయ యాజమాన్యం లేదు. ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితులు చాలా వేరేనే. ఇప్పుడు ఇది మాకు విశ్వవిద్యాలయాలకు తెలిసిన వాళ్ళకు ఎక్కువ కొట్టచ్చు, తెలియని వాళ్ళకి తక్కువ తగ్గిపోయిందని కొట్టచ్చు, తెలియని వాళ్ళకి ఇదే ఎక్కువ కొట్టచ్చు. కానీ ఖచ్చితంగా ఆనాటి క్వాలిటీ పరిస్థితులు విశ్వవిద్యాలయం ఈనాడు లేవు అని చెప్పడానికి ఈ పరిస్థితులే సజీవ సాక్ష్యము. ఈ పాత్రల్ని కానీ ఇక్కడ పరిస్థితులు కానీ చూస్తే అర్థమవుతుంది, అర్థం పడతా ఉందని చెప్పేసి విద్యార్థులుగా భావిస్తూ ఉన్నాను. క్యాంపస్లో, మహిళల హాస్టల్స్లోనూ ఇదే పరిస్థితి. భోజనం బాగుండటం లేదని చెబుతున్నారు స్టూడెంట్స్. చాలాసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవటం లేదని అంటున్నారు. శానిటేషన్ విషయానికొస్తే కొత్త బిల్డింగ్లో పరిస్థితి కాస్త బాగానే ఉన్నా పాత బిల్డింగ్లు మాత్రం కంపు కొడుతున్నాయి. హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఏవి బాగాలేవు. ఫుడ్ కోసం, ఫుడ్ విషయం వస్తే ఏదో పురుగులు వస్తాయి, లేకపోతే కరెక్ట్ టైం ఫుడ్ చేయరు, ఫ్రెష్ ఉండదు, అట్లాంటివి చాలా ఫేస్ చేస్తున్నాం మేము. మీ 3 హాస్టల్స్లో సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఈ హాస్టల్లో 300 మెంబర్స్ ఉంటారు. మా ఫస్ట్ హాస్టల్లో చూసుకుంటే 1000 మెంబర్స్ దాకా ఉంటారు. పిహెచ్డీ వాళ్ళు కానీ, డిగ్రీ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉంటారు దాంట్లో. చాలా
క్లీన్గా ఉండాలి ఫుడ్ అయితే హాస్టల్లో అయితే. ఇప్పుడు ఏవి ఏదైనా సరే పొలిటికల్ మ్యాటర్స్లోకి వస్తే తొందరగా సాల్వ్ చేస్తారు, కానీ మా ప్రాబ్లమ్స్ అయితే ఎవరు సాల్వ్ చేయరు. వీసీ లేడంట ఇప్పుడు ప్రస్తుతం, ఏదైనా చెప్తే ఏదైనా మ్యాటర్ చెప్తే ఇప్పుడు వీసీ లేరు, మేము ఇప్పుడే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేమని చెప్తారు. ఏ శానిటేషన్ విషయంలోకి వస్తే ఈ హాస్టల్ ఓకే, అంటే ఇది కొత్త బిల్డింగ్ కాబట్టి కొంచెం బాగుంటుంది, కానీ ఈ హాస్టల్ ఓల్డ్ కదా, దాంట్లో బాగుండదు అంతా. ఇంకా వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది. పవర్ విషయంలో అయితే ఎగ్జామ్స్ టైంలో ఎన్నిసార్లు వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోవటం లేదు. ప్రతి ప్రశ్నకు వీసీ లేరనే సమాధానం వస్తోంది. మరోవైపు నిధుల కేటాయింపు సరిగా లేకపోవడంతోనే క్యాంపస్ సమస్యల నిలయంగా మారుతుందంటున్నారు స్టూడెంట్స్ లీడర్స్. ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించాలని కోరుతున్నారు. వంద ఏండ్ల ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీ చరిత్ర చెప్పుకుంటున్నటువంటి యూనివర్సిటీలలో ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రాధాన్యం ఇస్తూ గవర్నమెంట్ యూనివర్సిటీలను మొత్తం తుంగలో దొక్కే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనికంత కారణం ఏంటంటే ఇప్పుడే మొదటిసారి విద్యార్థులుగా యూనివర్సిటీకి మొదటి తరం విద్యార్థుల గ్రామీణ ప్రాంతాల నుండి యూనివర్సిటీలోకి చదువుకునేటటువంటి విద్యార్థులుగా వస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో వాళ్ళని మొత్తం విద్యకు దూరం చేసి లేదా ప్రైవేట్ యూనివర్సిటీలలో రావడం వల్ల పెట్టుబడిదారులు అంటే ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు మొత్తం అక్కడంతా ప్రోత్సహించి ఇక్కడంతా నెగిటివ్ లెస్ లేదా క్వాలిటీ లెస్ తీసుకురావడం కోసమే ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలన్నీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గ్రామీణ స్థాయి విద్య మొత్తం గవర్నమెంట్ విద్య భ్రష్టు పెట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతో కొంత యూనివర్సిటీ స్థాయి విద్యనే మనం చెప్పుకోవడానికి మాత్రం ఉంది. ఆ యూనివర్సిటీ స్థాయి విద్యను కూడా ప్రైవేటైజేషన్ చేసి మొత్తం ఈరోజు పైసలు ఉన్న మొత్తం ఒక చదువులు, పైసలు లేని వాళ్ళకంత ఒక చదువులు అనే రీతిగా ఈరోజు యూనివర్సిటీలలో కూడా ఆ వాతావరణాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్య అందించాలి. ఇంతకుముందు యూనివర్సిటీకి వస్తే ఫెలోషిప్లు, స్కాలర్షిప్లు ఇచ్చి విద్యార్థులకు పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు చదువుకోవడానికి. ప్రభుత్వ పాఠశాల అయినా యూనివర్సిటీలు అయినా చాలా సౌకర్యంగా ఉండేవి. ఇప్పుడు ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు కనీసం భోజనం పెట్టే స్థితిలో కూడా లేదు. మెస్లో ఫుడ్ నాణ్యత లేదు, రూములు లేవు, ఉన్న రూమ్లు కొన్ని ఉంటాయి. ఒక చిన్న రూమ్లో 5-6 మంది అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అయితే దాని పక్క వాష్రూమ్ ఉండదు, వాష్రూమ్ ఉంటే గబ్బు వాసన. అసలు ఎన్ని సమస్యలు అంటే విద్యార్థులకు ప్రశాంతత ఉన్నప్పుడే మంచి చదువుకోగలుగుతారు. అట్లాంటి ప్రశాంతత ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో, ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసలు ప్రశాంతత లేదు. పీజీ సెకండ్ ఇయర్ ఇప్పుడు నేను ఇప్పటికీ రూమ్ కోసం కొట్లాడుతున్నాను. మా రూమ్లో 7 నేషిరు, బయట సంక్షేమ హాస్టల్ ఏమో 10 మంది దాకా ఉంటారు. ఇప్పుడు యూనివర్సిటీలోనే అంతే ఉంది, బయటైనా అంతే ఉంది. అంటే మా ఉన్నత చదువుల కోసం ర్యాంకులు కొట్టుకొని ఇక్కడికి వస్తున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న సదుపాయాలు లేక ఒకరొకరు రూమ్లో 7-8 మంది ఉంటారు. ఇప్పటికైనా ఈ రోజుకైనా మా రూమ్లో 7 దాకా ఉన్నారు. ఉన్నత చదువులు చదువుదామని యూనివర్సిటీకి వచ్చినాం. అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నత చదువులు అంటే యూనివర్సిటీ అంటే ఓయి క్యాంపసే కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొఫెసర్స్ లేరు. క్లాస్ రూమ్కి వెళ్ళినా అక్కడ లోపలికి పోయినా ప్రొఫెసర్స్ లేరు, ఖాళీగా ఉంటున్నారు. లోపలికి వెళ్ళి బయటికి రావాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఉందో, వీసీ ఇంత మట్టికి 200 రోజులు అవుతుంది, 200 రోజులు అవుతున్నా కూడా ఈరోజు వీసీని నియమించాలని పరిస్థితి ఉన్నది. ఈ దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ యూనివర్సిటీలు మొత్తం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు, దున్నపేద పెట్టిన వారం పట్టినట్టు వ్యవహరిస్తున్నారు తీరు ఉంది. కనుక ఈ వ్యవస్థను ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ర్యాంకులు సాధించి బాగా చదువుకుందామని యూనివర్సిటీకి వస్తున్న స్టూడెంట్స్కు సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. కనీస సౌకర్యాలు లేకపోవడంతో సమస్యల మధ్య చదవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్టూడెంట్స్. హైదరాబాద్లో చీటింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూసే జనాన్ని టార్గెట్ చేస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు కట్టినోళ్లకు టోకెన్లు ఇచ్చి మరీ మోసం చేస్తున్నారు. సిటీలో ఇళ్ల పేరుతో 15 లక్షల రూపాయలు వసూలు చేసిన ఓ ముఠాకు చెక్ పెట్టారు జూబ్లీహిల్స్ పోలీసులు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠాకు చెక్ పెట్టారు జూబ్లీహిల్స్ పోలీసులు. 4 మహిళా నిందితులను అరెస్టు చేయగా ముఠాలో కీలక వ్యక్తిగా ఉన్న షెరియర్ అలీ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఫేక్ టోకెన్స్, ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జేహెచ్ఎంసీలో పనిచేసే షెరియర్ అలీ గతంలో బండ్లగూడ విఆర్ఓ ఆఫీసులో పనిచేశాడు.
ఇతనికి జేహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసే మేకల జ్యోతితో పరిచయమైంది. ఈ ఇద్దరు ప్రభుత్వం తెచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో మోసం చేయాలని డిసైడ్ అయ్యారు. వీళ్లకు తెలిసిన నలుగురు మహిళలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని టీఆర్ఎస్ పార్టీ ఫేక్ టోకెన్స్, హైదరాబాద్ కలెక్టర్ ఫేక్ రబ్బర్ స్టాంప్ చూపించి ఒక్కొక్కరి నుంచి 18,000 వరకు వసూలు చేశారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెహమత్ నగర్ ఏరియాకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని, నలుగురు మహిళలు, ఒక వ్యక్తి, వీళ్ళు ఐదుగురు కలిసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళని మోసం చేయడం జరిగింది. దీంట్లో మొహమ్మద్ షారియార్ అని ఇప్పుడు జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నాడు అతను. అతను ఇంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఐగా పనిచేశాడు. అతను, నలుగురు మహిళలు, వీళ్ళు ఐదుగురు కలిసి సుమారు 78 మంది దగ్గర 15,000 నుంచి 18,000 వరకు వాళ్ళని మోసం చేసి మభ్యపెట్టి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని చెప్పి ఒక పథకం ప్రకారం వీళ్ళందరి దగ్గర సుమారు 15 లక్షల వరకు నగదు వీళ్ళందరి దగ్గర మోసం చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇప్పిస్తామని మొత్తం 75 మంది దగ్గర ఒక్కొక్కరు నుంచి 15,000 నుంచి 18,000 వరకు వసూలు చేశారు. ఇలా మొత్తం 15 లక్షల రూపాయలను బాధితుల నుంచి వసూలు చేశారు. బాధితులు నమ్మేలా టీఆర్ఎస్ పార్టీ ఫేక్ టోకెన్స్, జేహెచ్ఎంసీ కమిషనర్తో ఉన్న లెటర్ హెడ్స్, కలెక్టర్ స్టాంప్స్ చూపించారు. కొన్ని రోజులకు ఇదంతా మోసమని గుర్తించిన రహమత్ నగర్ కు చెందిన శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా మోసాలు బయటపడ్డాయి. గ్యాంగ్ లో నలుగురిని అరెస్ట్ చేయగా ప్రధాన సూత్రధారి షేరియర్ అలీ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 10 టోకెన్స్, ఫేక్ లెటర్స్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ స్టాంప్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డబ్బుల ట్రాన్సాక్షన్ అంతా కూడా కోటి దగ్గర అక్కడ వేరే వేరే ప్రాంతాల్లో జరిగింది. ఎవరు కూడా గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్లి వెరిఫై చేసుకోవడం జరగలేదు. అట్లాంటిది ఏదైనా ఉంటే ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఫెసిలిటీ ఫర్ పువర్ పీపుల్. అది కూడా ఒక లాటరీ ప్రకారం వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అలాట్ చేయబడతాయి. ఇట్లా ఎవరైతే డబ్బులు ఇస్తారో, డబ్బులు 18,000 20,000 ఇస్తే ఎవరికి కూడా అట్లా వచ్చే ఆస్కారం ఉండదు. అందరూ కూడా పబ్లిక్ కూడా ఇటువంటివి ఎవరైనా చెప్తే విని మోసపోవద్దు అనేది మా సూచన. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసాలు చేసే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. ఎవరైనా డబ్బులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటే పోలీసులకు చెప్పాలని సూచించారు. సిటీలో పాదచారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ నిర్మిస్తామంటున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న జీహెచ్ఎంసీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలను పట్టించుకోవట్లేదు. ఆస్తి పన్ను, అభివృద్ది పేరుతో కోట్ల రూపాయల ట్యాక్సులు వసూలు చేస్తున్న బల్దియా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను పట్టించుకోవట్లేదని సిటీ జనం మండిపడుతున్నారు. సిటీలో ప్రజలకి సరిపడా కనీస సౌకర్యాలు కల్పించలేకపోతోంది జీహెచ్ఎంసీ. కనీసం పాదచారుల కోసం ఫుటోవర్ బ్రిడ్జిలు కూడా నిర్మించలేకపోతోంది. ప్రస్తుతం సిటీలో 6 ఫుటోవర్ బ్రిడ్జిలు మాత్రమే ఉన్నాయి. ఇంకో 54 అవసరం ఉందని ప్రభుత్వానికి నివేదిక పంపగా వాటికి అనుమతి కూడా వచ్చింది. అందులో మరో 8 కొత్త ఫుటోవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన 46 బ్రిడ్జిలు ఎప్పుడు నిర్మిస్తారో తెలియని పరిస్థితి ఉంది. జో పబ్లిక్ కి సేవా కర్నే వాలా గవర్నమెంట్ ఆయే వో సేవా కరే ఔర్ జహాన్ జహాన్ తక్లీఫ్ పబ్లిక్ కో హై వో దూర్ కరే. मैं इतना चाहता हूं कि मैं देखा खुद कितने लोग आ रहे जा रहे, इनका जिम्मेदारी कौन लेता है, जान का जिम्मेदारी. इसलिए मैं सोच रहा हूं कि पब्लिक गाड़ी खड़ा करके पब्लिक को जाना आना पड़ रहा. फुट ओवर ब्रिज जो करेंगे तो बहुत बढ़िया और धन्यवाद देता हूं. మరోవైపు అవసరం లేని చోట ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టారన్న విమర్శలు వస్తున్నాయి. పాదచారుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైన చోట ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాలని సిటీ జనం కోరుతున్నారు. ఓవర్ బ్రిడ్జ్ కంపల్సరీ ఉండాలి, కానీ ఇది నడవడానికి కూడా ఫుట్పాత్లు ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఏడో సార్ ఇప్పుడు నడుస్తుంటాం పోతూనే ఉంటాయి వెహికల్స్, కనుక కరెక్ట్ ఉంటే బాగుంటుంది, సిగ్నల్స్ ఖచ్చితంగా పడితే బాగుంటుంది. ఇక ఇప్పటి వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, స్కైవేల నిర్మాణాలు జీహెచ్ఎంసీ హెచ్ఎండి ఆధ్వర్యంలో జరిగేవి. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వీటి నిర్మాణ బాధ్యతల్ని పూర్తిగా జీహెచ్ఎంసీ చేపట్టింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఎప్పటికీ అందుబాటులోకి వస్తాయో తెలియదని, పాదచారుల కోసం ఏర్పాటు చేసిన సిగ్నల్స్ కూడా పనిచేయటం లేదంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. సిగ్నల్ పనిచేయడంలో కంప్లైంట్ కూడా చేసినాం సార్, చేస్తారు బెల్ కంట్రోల్ వాళ్ళు చెప్పినాము సిగ్నల్ చేస్తారని అంటారు. ఇక్కడ నుంచి అయితే అవకాశం లేదు, చేస్తే బాగుంటుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు లేకపోవడంతో పాదచారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా బల్దియా అధికారులు గుర్తించి త్వరగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. సిటీలో కార్లు ఎగిరి పడుతున్నాయి. ఫ్లైఓవర్ పై నుంచి కిందకి పల్టీలు కొడుతున్నాయి. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీద నుంచి కారు కింద పడిన ఘటన మరొక ముందే. తాజాగా భరత్ నగర్ ఫ్లైఓవర్ పై నుంచి మరో కారు పల్టీ కొట్టింది. గతంలో కూడా సిటీలోని ఫ్లైఓవర్ పై నుంచి కార్లు కింద పడి కొందరు చనిపోవడంతో రోడ్లపై వెళ్లాలంటేనే భయపడుతున్నారు నగరవాసులు. ఇంకోవైపు నైట్ టైంలో ఫ్లైఓవర్ పై కార్ రేసింగ్లు,
డ్రంక్ అండ్ డ్రైవ్ తో ప్రమాదాలు జరుగుతున్నాయి. బండకు చెందిన 5 ఫ్రెండ్స్ తో కలిసి నిన్న రాత్రి 10:30 బయటికి వెళ్లారు. రాత్రి 2 ప్రాంతంలో మూసాపేట్ వైపు నుంచి సనత్ నగర్ వస్తుండగా పోలీసులు అంబులెన్స్ కి సమాచారం అందించడంతో క్షతగాత్రుల్ని గాంధీకి తరలించారని చెప్తున్నారు. మార్కెట్ కి వెళ్తున్నాం నైట్ లో 2:40 టైమ్ లో వెళ్తూ ఉంటే నా వెనక నుంచి వచ్చింది బండి. నేను ముందు వెళ్తున్నా స్లో ఉన్నది ఆ ట్రాలీ ఆటో. అయితే స్పీడ్ వచ్చేసి ముందు ఏముంది బైక్స్ వెళ్తున్నాయి, దాన్ని కటింగ్ చేయడానిక మరి ఏం చేయడానికి వెళ్ళారు. దాని మనం తగిలేసి పడిపోయింది బండి, ఒకరికి ఇదంతా పగిలిపోయింది. దెబ్బలు చాలా తగిలినాయి, మామూలుగా తగలలే చాలా తగిలినాయి. ఒక అతను స్పాట్ చనిపోయాడు సైడ్కు, ఆయన డ్రైవర్కి వాళ్ళకి చాలా గాయాలు తగిలినాయి. అంటే పల్టీ పడింది, అది సీదా తగలేదు, పల్టీ పడింది కాబట్టి ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా లేదని చూడలేదు. పైన ఉన్నా నేను, కింద చూడలేదు. మరి ఇక 2016 పంజగుట్ట ఫ్లైఓవర్ ఘటన ప్రతి ఒక్కరిని కలిసివేసింది. తప్ప తాగిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నిర్లక్ష్యంగా కారు నడుపుతూ డివైడర్ ని ఢీకొట్టారు. కార్ పల్టీ కొట్టి రోడ్డుకు అవతల వైపున వెళ్తున్న కార్ మీద పడింది. కారులో ప్రయాణిస్తున్న కుటుంబంలో చిన్నారి రమ్య, ఆమె తాత, బాబాయ్ చనిపోయారు. చివరికి 9 పాటు మృత్యువుతో పోరాడిన రమ్య కూడా చనిపోయింది. ఈ ఘటన జరిగిన 2 పంజగుట్ట ఫ్లైఓవర్ పై మరో ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ పై ఓవర్ స్పీడ్ గా వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి కింద పడింది. అయితే లారీ పడిన టైంలో కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక 2013 రాజేంద్ర నగర్ పీవీ ఎక్స్ప్రెస్ హైవే పై నుంచి ఓ కార్ బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. పక్కనున్న రైలింగ్ 2 రైలింగ్ కి కారు వేలాడింది. ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో అసలు ఏ సంబంధం లేని వాళ్ళు కూడా రోడ్లపై ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. 79వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఇవాల్టితో క్లోజ్ కానుంది. 24 2,000 పైగా ఉన్న స్టాల్స్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విజిటర్స్ ను అట్రాక్ట్ చేశాయి. చివరి రోజు కావటంతో ఒక్కసారిగా రేట్స్ పెంచారంటున్నారు జనం. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి విజిటర్స్ తాకిడి పెరిగిందంటున్నారు సొసైటీ మెంబర్స్. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తుంది. నెలల రోజుల పాటుగా చిన్న పెద్ద తీడలకుండా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఎంటర్టైన్ చేసిన అప్నాను మాష్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఈ రోజుతో క్లోజ్ కానుంది. దాదాపు 46 పైగానే ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ కొలువుదీరింది. అన్ని రకాల స్టాల్స్లో అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరకడం సంథింగ్ స్పెషల్గా ఉంటాయని చెప్పుకోవాలి. మనకి ఫస్ట్ డే ఎంత కలర్ఫుల్గా అనిపించిందో ఈ రోజు కూడా అంతే కలర్ఫుల్, అంతే క్రౌడ్ఫుల్గా అనిపిస్తుంది. సో మనతో పాటు కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు. మీ పేరు? అప్నానికే నజమా. సో కైసల్ అగ్రే షాపింగ్ ఇదర్ బహుత్ అచ్చా లగ్ రా హై. నియర్లీ ఓపెనింగ్ సే హమ్ డైలీ షాపింగ్ కర్ రహే హై, బహుత్ అచ్చా లగ్ రా హై. సో క్యా క్యా మిల్తా ఇదర్ ఆప్కో, కౌన్ సి ఐటమ్ ఆప్కో పసంద్ కర్తా? కశ్మీరీ సూట్స్, సారీస్, జైపూరీ ఆర్ రాజస్థానీ సారీస్ సూట్స్, జ్యువెలరీ, లక్నవీ సూట్స్ ఆర్ ఈటింగ్ కా భీ బహుత్ అచ్చా హై, పూరా అచ్చా హై. ఆప్ బతాయే ఆప్ కితనే సాల్ సే యే ఎగ్జిబిషన్ కో ఆ రహే, కైసా లగ్తే ఆప్కో ఇదర్ ఆకే? హమ్ తో హమ్ బచ్పనే సే ఆ రహే హై, లేకిన్ అభీ 10 తక్ హమ్ లగాతార్ ఇదర్ ఆతే హై. అబ్ డైలీ హమ్ లోగ్ ఇదర్ జో హై నా షాపింగ్ కర్తే హై. జ్యాదా సబ్సే జ్యాదా జో హై నా హమ్ లోగ్ కశ్మీరీ డ్రెస్సెస్ వగైరా షాపింగ్ కియే హై యహాన్ సే. ఫిర్ ఆజ్ లాస్ట్ డే ఆప్ మిస్ హోతా నుమాయిష్ కో? హమ్ లోగ్ మిస్ నహీ కర్నా బోల్ కే ఆజ్ భీ హమ్ లోగ్ ఆ గయే, మిస్ నహీ కర్నా చాహ రహే థే. ఫిర్ రహే హమ్ లోగ్, హమ్ లోగ్ 1 సే పూరా షాపింగ్ కర్ లేతే ఫిర్ రహే. సో మీ పేరు? నా పేరు కీర్తి. యంగ్స్టర్స్ కి ఎక్కువగా ఎలాంటి వస్తువులు ఇక్కడ దొరుకుతుంటాయి? యంగ్స్టర్స్ కి వచ్చేసి చాలా దొరుకుతాయి, బేస్డ్ ఆన్ లెదర్ బ్యాగ్స్, ఇంకా స్లిప్పర్స్, ఇంకా డ్రెస్సెస్ కూడా చాలా స్టైల్ స్టైల్ డ్రెస్సెస్ వచ్చాయి ఈ ఇయర్. చాలా రకరకాల డ్రెస్సెస్ వచ్చాయి, వెస్టర్న్ ట్రెండ్, ఏ విధమైన కాస్ట్యూమ్స్ అయినా ఇక్కడ దొరుకుతాయి. ఇంకా మెయిన్గా కాశ్మీరీ ట్రెండ్స్, ఇంకా జేఎన్ జీన్స్, డెనిమ్స్, చాలా స్టైల్ స్టైల్ డ్రెస్సెస్ దొరుకుతాయి. అంటే బయట మార్కెట్తో పోలిస్తే రేట్స్ తక్కువ ఉంటాయి అంటున్నారా, ఎక్కువ ఉంటాయి అంటారు? మెయింటెనెన్స్ ఎట్లుంటుంది ఇక్కడ? మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంటుంది, గుడ్, కానీ డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఇచ్చే రేట్ బట్టే మనం తీసుకోవాలి. రేటింగ్స్ గురించి అయితే ఏం చెప్పలేము. అంటే బయట మనము కొన్ని ఐటమ్స్ కావాలి అనుకుంటాం కదా, అవి దొరకనివి ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు. బ్రాండెడ్ అనే చూస్తాం కానీ ఇక్కడ కూడా చాలా బాగుంటాయి. మేము ప్రతి ఇయర్ ఇక్కడ, మేము 3 నుంచి, మేము మా కాలేజ్ ఇక్కడే కాబట్టి మేము 3 నుంచి చేస్తున్నాం కాబట్టి మేము ఎగ్జిబిషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. మేము కొంటాం ప్రతిసారి, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. అరే తక్కువ ఉంటుంది ఇక్కడ చాలా రేట్, ఇంకా బాగుంటాయి. ఇంకా మేము ఏంటంటే ఇంకా బ్రాండెడ్ అని చూడము, బాగుంటాయి క్లాత్స్ అన్ని మంచిగానే ఉంటాయి. వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తాయి కదా, డిఫరెంట్గా ఉంటాయి స్టైల్స్, డిజైన్స్ అన్నీ బాగుంటాయి చాలా. సార్ ఎవ్రీ ఇయర్ తో పోలిస్తే నుమాయిష్లో ఈసారి మెయింటెనెన్స్ ఎట్లుందంటారు? బెటర్ దెన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్. వీ హ్ ఫౌండెడ్, వీ హ్యావ్ ఎ సబ్ కమిటీ కాల్డ్ స్వచ్ నుమాయిష్. దేర్ జాబ్ ఈస్ టు కోఆర్డినేట్
with the contractor. We have a contractor who has got about 35 people working around. They work from morning 4 o'clock to night 11 o'clock. మీరు చెప్పండి, నుమాయిష్ కి ఎవ్రీ ఇయర్ మీరు వస్తూ ఉంటారు కదా, సో ఎట్లుంటది ఇక్కడ అట్మాస్ఫియర్, ఏ విధంగా ఉంటుంది? రేపటితో నుమాయిష్ క్లోజ్ అవుతుంది, సో మీకు ఫీలింగ్ ఎట్లా ఉంది? ఇట్స్ ఎక్సలెంట్ దిస్ టైమ్. దేర్ ఇస్ క్వైట్ అన్ ఇంప్రూవ్మెంట్ వెన్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్. మా నుమాయిష్లో షాపింగ్ ఈసారి మా నుమాయిష్లో మా ఎగ్జిబిషన్ సొసైటీ చాలా విధంగా సౌకర్యాలు పెంచాము. దాంతోపాటు ఈ ఒక భద్రతల గురించి ఫైర్ అయినా కానీ వాటర్ ఫెసిలిటీ అయినా కానీ అన్ని ఎగ్జిబిషన్స్ ఈసారి ఎగ్జిబిషన్ చాలా ప్రధానంగా చేశాము. రష్ ఎక్కువ ఉంది, చాలా లాస్ట్ కదా, తక్కువ ఇస్తారేమో, ఇవాళ కూడా రేట్లు ఎక్కువనే ఉన్నాయి, తక్కువ ఉంటాయి కదా అని వచ్చాము. ఫస్ట్ టైం వచ్చినా నుమాయిష్కి ఎప్పుడు వస్తుంటారు? మేము చిన్నప్పటి నుంచి వచ్చింది కాక మా పాపలు కూడా వస్తున్నారు ఇప్పుడు. ఇయర్లీ చాలా ఉన్నదండి, చాలా రష్, చాలా ఉంది. ఈసారి అన్ని శాఖల సపోర్ట్తో నుమాయిష్ ఎటువంటి అడ్డంకాలు జరగకుండా అన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పుకోవాలి. రేట్స్ లాస్ట్ డే అయినప్పటికీ కూడా కొద్దిగా తక్కువ లేవనేసి నిరాశ చెందుతూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు 365 రోజుల పాటు కూడా ఈ ఎగ్జిబిషన్ కోసం చాలామంది విజిటర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో మొత్తానికి అయితే ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్ కలర్ఫుల్గా ఎండ్ అవుతుందని చెప్పుకోవాలి. ఆమె సమితితో మోనికా. గత కొన్నేళ్లుగా డిగ్రీ కోర్సులతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా కొత్త కోర్సులు డిగ్రీలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిసైడ్ అయింది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు ఉపయోగపడేలా వచ్చే విద్యా సంవత్సరం డిగ్రీలో మరో 2 కొత్త కోర్సులు ప్రవేశపెట్టబోతోంది. డిగ్రీ విద్యార్థులకు ఉపాధినిచ్చే కోర్సులు ప్రవేశపెట్టేందుకు కొంతకాలంగా స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. బీఎస్సీలో డేటా సైన్స్, బీకాంలో బిజినెస్ అనలైటిక్స్ కోర్సులు ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీనిపై కౌన్సిల్ చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు లింబాద్రి వెంకటరమణ, ఓయూ మాజీ వీసీ రామచంద్రం, రిజిస్టార్ గోపాల్రెడ్డి, ప్రొఫెసర్లు ఫాతిమా బేగం, జయశ్రీతో పాటు IIIT, TCS, కాగ్నిజెంట్ ప్రతినిధులతో ప్రత్యేకంగా కమిటీ నియామకం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ డేటా సైన్స్ ను హానర్స్ కోర్సుగా తేవాలని నిర్ణయించారు అధికారులు. దీనికి సంబంధించి సిలబస్, క్రెడిట్ పాయింట్లపై చర్చించారు. గురుకుల విద్యా సంస్థల్లో డేటా సైన్స్ 6 నెలల కోర్సుగా కొనసాగిస్తున్నారు. ఇది పూర్తి చేసిన వారిలో ఎక్కువ మందికి మంచి కంపెనీల్లో జాబ్స్ వచ్చాయి. దీంతో ఈ కోర్సులను డిగ్రీలో ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలికి గురుకులాల సెక్రటరీ గతంలో లేఖ రాశారు. దీనిపై అప్పట్లో ఉన్నత విద్యామండలి ఓ కమిటీ వేసింది. అలాగే బీకాంలోనూ బిజినెస్ అనలిటిక్స్ కోర్సు పెట్టాలని మేనేజ్మెంట్స్ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ కోర్సు పైన చర్చ జరిగింది. ఇప్పటికే ఈ కోర్సు సిలబస్ ను కూడా అధికారులు సిద్ధం చేశారు. ఈ 2 కోర్సులను ప్రభుత్వ అటానమస్ కాలేజీల్లో వచ్చే 7 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. పిల్లలకు ఉపాధి అవకాశాలు చాలా తగ్గిపోతున్నాయి కాబట్టి ఈ మధ్యన ఈ టెక్నాలజీ స్కిల్స్ అంటే నైపుణ్యము, సాంకేతికత చాలా పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థలు వస్తుంది కాబట్టి ఇవాళ ఉద్యోగాలన్నీ కూడా ఈ స్కిల్స్ అంటే నైపుణ్యత తర్వాత సాంకేతిక అంశాల మీద ముడిపడి ఉన్నది కాబట్టి ఇటువంటి కొన్ని కోర్సులను డిగ్రీ స్థాయిలో ప్రవేశపెడితే పిల్లల కొంత ఉద్యోగ అవకాశాలు పెరగడం, అంటే ఇండస్ట్రీకి కావాల్సిన నైపుణ్యం గల ఎంప్లాయీస్ కూడా దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని కొత్త సిలబస్లను, కొత్త పేపర్స్ను ప్రవేశపెట్టడానికి మేము ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది. డిగ్రీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కొత్త కోర్సులపై దృష్టి పెట్టామన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. గతేడాది డేటా సైన్స్ కోర్సు చదివిన 100 మంది విద్యార్థుల్లో దాదాపు 60 మందికి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయన్నారు. కొలువులకు ఛాన్స్ ఉన్న కోర్సులను రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలతో పాటు అటానమస్, కొన్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో కూడా ప్రవేశపెడతామన్నారు పాపిరెడ్డి. కొత్త కోర్సులు బోధించే ఉపాధ్యాయులు సరిపడ లేకపోవడంతో ఉన్నవారికే ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. కోర్సుల డిజైన్ పూర్తయ్యాక నేషనల్ లెవెల్లో ఉన్న ఎక్స్పర్ట్ టీచర్స్ కు 10 రోజులు ట్రైనింగ్ ఇస్తామన్నారు. ఇప్పటికే కోర్సులకు సంబంధించిన సిలబస్ ను పరిశీలిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ లింబాద్రి చెప్పారు. కోర్సు డిజైన్ అంతా పూర్తయిన తర్వాత ఐడెంటిఫైడ్ టీచర్లకి ఒక 10 డేస్ ఒక ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయాలని ఉన్నది. అంటే హౌ టు టీచ్ దిస్ కోర్స్ అనేటువంటి దాని మీద నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ని యూజ్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. తద్వారా ఏంటంటే కోర్సు
అకాడమిక్ ఇయర్ బిగినింగ్తోనే ఫుల్ ప్లెడ్జ్డ్గా వెల్ ట్రైన్డ్ టీచర్స్ అందుబాటులోకి వచ్చి ఒక మంచి క్వాలిటీ అండ్ ఎడ్యుకేషన్ని ఎక్స్పర్టైజ్తో ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతో పాటు అన్ని వస్తులున్న ప్రైవేటు కాలేజీలు కూడా ముందుకొస్తే వాటికి కూడా కొత్త కోర్సులను పర్మిషన్ ఇవ్వాలని భావిస్తోంది రాష్ట్ర ఉన్నత విద్యామండలి. ఇంటర్ బోర్డు అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయడంపై రాష్ట్ర ఇంటర్ బోర్డు సీరియస్ అయింది. 10th ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తి కాకుండానే కొన్ని ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు బోర్డు కమిషనర్ ఒమర్ జలీల్. బోర్డు నోటిఫికేషన్ ఇవ్వకముందే అడ్మిషన్స్ తీసుకున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు లేని కాలేజీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు ఒమర్ జలీల్. నా తరఫు నుంచి పేరెంట్స్తో మనవి ఏమిటి అంటే 2020-21 కోసము నోటిఫికేషన్ మేము ఇవ్వలేదు, ఎవరికి అనుమతి ఇవ్వలేదు. వచ్చే సంవత్సరం ఆ కాలేజ్కి అనుమతి ఉంటుందా లేదా వాళ్ళకే తెలియదు. ఆ కాలేజ్లో మీరు పోయి పైసలు కట్టేసి పిల్లలు అడ్మిషన్ తీసుకుంటే మీకే బాధ ఉంటుంది. మీరు ఇట్లా చేయవద్దు, మీరు వాళ్ళ మోసంలో రావద్దు అని నా మనవి. పోయిన సంవత్సరము కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే వలనే దాని ప్రతి ప్రాబ్లంకి మేము టెక్నికల్ సొల్యూషన్ తయారు చెప్పించున్నాను. దానివల్లనే ఈసారి ప్రాక్టికల్స్ పూర్తిగా ప్రశాంతంగా నడిచినాయి. యూట్యూబ్ ఛానల్ మేము తయారు చేసి పెట్టుకున్నాను, కానీ దీంట్లో వెరిఫికేషన్ ప్రాసెస్ ఒకటి ముఖ్యమైన ప్రాసెస్ ఉన్నది. అందరూ లెక్చరర్లు కూడా ఉన్నారు, మా దగ్గర రెడీ ఉన్నారు. లెక్చరర్స్ ద్వారా లెసన్ కంటెంట్ మేమే తయారు చేస్తాం. బయట నుంచి కూడా వేరే సైట్స్ ఉన్నాయి, మన టీశాట్ ఉన్నాయి, అక్కడ నుంచి కూడా ఏమేమి అవైలబుల్ ఉంటే మొత్తం వివరాలు తీసుకొని ఆ వివరాలు చెక్ చేసి వచ్చే. శ్రీ చైతన్య విద్యా సంస్థ వరల్డ్ రికార్డ్ ఫెస్ట్ గ్రాండ్ గా జరిగింది. మన దేశంతో పాటు వివిధ దేశాల్లో 2 లక్షల మంది శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ సంస్థల విద్యార్థులు చేసిన యోగా స్పోర్ట్ డ్రిల్తో వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్న విద్యా సంస్థల జాబితాలో నిలిచింది శ్రీ చైతన్య. బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్లో జరిగిన ఈ ఫెస్ట్కు శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సుష్మా బోపన్నతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. వరల్డ్ రికార్డ్ ఫెస్ట్లో స్టూడెంట్స్ చేసిన స్పోర్ట్స్ డ్రిల్, యోగా ఫెస్ట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. It is a very memorable day for Sri Chaitanya. Grades 1 to 5 students, 2 lakh students, oke roju, oke time lo, throughout the country, among 7 states, sports drill and yoga chesaru. Daniki, the elite world records team, atlage Asian world records team, Indian records team, andaru kalsi, they have given us an award today for all these different things. So we are very happy and very proud of that achievement. ఇదంతా స్టూడెంట్స్ చేసిన అచీవ్మెంటే. అంతమంది 2 లాక్ స్టూడెంట్స్ ఒకే టైంలో డిఫరెంట్ సెంటర్స్లో జరగాలంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ అసోసియేటెడ్ విత్ ఇట్. యాజ్ యు నో, శ్రీ చైతన్యకి డిసిప్లిన్ బాగుంటుందన్న పేరుంది. అట్లాగే ఇవి హమర్ హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.